హాయ్ అండి, వెల్కమ్ టు అందరూ బాగుండాలని కోరుకుని నవోదయం ఛానల్కు. అందరూ బాగుండాలని కోరు. ఈరోజు మనము బాదం బర్ఫీ తయారు చేద్దాం విత్ మిల్క్ తోటి. ఫస్ట్గా బాదం పప్పుని నానబెట్టుకుని, నైట్ అంతా నానబెట్టిన పప్పుని పొట్టంతా శుభ్రంగా తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇలా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని, తర్వాత గిన్నెలో పాలు పోసుకొని ఆ పాలని స్టవ్ మీద పెట్టుకొని బాగా దగ్గరగా ఉడికేంత వరకు మరిగించి, వాటిని చిక్కబడిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దానిలో కలుపుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ తిప్పుతూ దగ్గరగా అయ్యాక బెల్లం కూడా వేయాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ అలాగే బలం కూడాను. బాదం పప్పులు రోజు నానబెట్టి తినే కంటే ఇలా అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తే చాలా బలమైనదిగాను ఉంటుంది. ఇలా బాదం పొడి కలిపాక బెల్లం వేశాక మీకు చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉంటే ఇలా వస్తుంది. దీన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిస్తూ మధ్యలో యాలక్కాయ పొడి కూడా వేసుకొని మంచి స్మెల్ కోసం బాగా దగ్గరకు అయ్యాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని, ఆ నెయ్యి రాసుకున్న ప్లేటు పైన మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మనము కటింగ్ చేసుకోవచ్చు లేదా రౌండ్గా ముద్దలు కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే బాదం బర్ఫీ రెడీ. హలో వ్యూవర్స్, మీరందరూ నా ఛానల్ని చూస్తున్నందుకు, నేను చేసిన ఈ ఐటెం చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోలు పెడతాను. ఇప్పుడే స్టార్టింగ్ కదా, ప్లీజ్ ఎంకరేజ్ మీ. అలాగే మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ.